వార్త పల్నాడు జిల్లా మాచివర మండలం చెన్నైపాలెం ఫారెస్ట్ లో రెండో రోజు సరస్వతి పవర్ భూముల సర్వే కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ రెండు రోజుల పాటు 12 కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించామన్నారు డిఆర్ఓ విజయలక్ష్మి. మరో రెండు రోజులు 9 కిలోమీటర్ల పరిధిలో సర్వే నిర్వహిస్తామన్నారు. నివేదికను పల్నాడు జిల్లా రేంజ్ ఆఫీసర్ కి పంపుతామన్నారు. అధికారుల నివేదిక ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. పుత్తివరలనిష్టానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఈ రెండు రోజుల పాటు జరిగిన సర్వేకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెండో రోజు కూడా ఈరోజు చెన్నైపాలెం అదేవిధంగా భీమవరం గ్రామాలకు సంబంధించిన భూముల్లో సర్వే అయితే అటవీ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు ఇద్దరూ కలిసి ఇక్కడ సర్వే అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. రెండో రోజు సర్వే ముగిసింది. మరో రెండు రోజుల పాటు సర్వే చేస్తామని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో నివేదిక ఏ రూపంలో ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జగన్ షర్మిల ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో సరస్వతి పవర్కు సంబంధించిన షేర్స్ తెర మీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే అసలు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి ఎప్పుడు భూములు కేటాయించారు, ఎంత భూములు కేటాయించారు, ఒకవేళ భూముల కేటాయింపులో అటవీ శాఖ భూములు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఆ పూర్తి స్థాయి సర్వే చేయాలి అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ క్రమంలోనే అటు రెవెన్యూ శాఖ అధికారులు ఇటు అటవీ శాఖ అధికారులు ఇద్దరూ కలిసి కూడా మొత్తం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి 1515 ఎకరాలని 15 ఏళ్ల క్రితమే కేటాయించడం జరిగింది. ఈ భూములకు సంబంధించి లీజ్ కూడా సరస్వతి పవర్కి ఉంది. అయితే అటవీ శాఖ భూములు ఏమైనా ఈ మొత్తంలో ఉన్నాయా లేదా అనే దానికోసం ఈరోజు సర్వే అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం రెండు రోజుల పాటు ముఖ్యంగా రెండు మండలాలకు సంబంధించి దాచేపల్లి కావచ్చు, వేమవరం కావచ్చు, ఈ రెండు మండలాల్లోనే ఈ 1500 ఎకరాల భూములు ఉన్నాయి. కాబట్టి ఈ 1515 ఎకరాల భూముల్లో అటవీ శాఖ భూములు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పటి వరకు చేసిన సర్వేలు అయితే బయటపడలేదు. ఇదే విషయాన్ని కూడా అటు అటవీ శాఖ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 12 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన క్రమంలో అటవీ శాఖ భూములకి అదేవిధంగా సరస్వతి భూములు కేటాయించిన మధ్య దూరం 8 మీటర్ల గ్యాప్ ఉన్నట్లుగా కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే మరో 9 కిలోమీటర్ల మేర ఇంకా సర్వే చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు నివేదికలో ఉంటాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మరో రెండు రోజుల్లో ఈ భూములు సర్వేకి సంబంధించిన మొత్తాన్ని కూడా సర్వే పూర్తి చేసి నివేదికని అటవీ శాఖ డిఆర్ఓకి ఇస్తారు. ఆ తర్వాత వాటిని ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. మొత్తం మీద సర్వే అయితే రెండో రోజు కూడా పూర్తయింది. మరో రెండు రోజులు ఈ సర్వే కొనసాగనుంది.